वैद्य కళాశాలలో బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన సదస్సు రోమ్ క్యాన్సర్ కు అద్భుతమైన క్యాన్సర్ థెరపీ చికిత్స అందుబాటులో ఉంది మెడికల్ కాలేజీల ప్రిన్సిపల్ ఆచార్య డాక్టర్ మైరెడ్డి నీరజ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య డాక్టర్ మైరెడ్డి నీరజ అధ్యక్షతన జనరల్ సర్జరీ సామాజిక వైద్య శాస్త్ర విభాగము పేథాలజీ రేడియోథెరపీ జాతీయ సేవా పథకము సంయుక్త ఆధ్వర్యంలో కళాశాలలోని సెంట్రల్ హాల్లో బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన సదస్సును మెడికల్ నర్సింగ్ విద్యార్థులకి అధ్యాపికేతర సిబ్బందికి సుమారు 500 మందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపల్ డాక్టర్ మైరెడ్డి నీరజ మాట్లాడుతూ రొంబి క్యాన్సర్ను ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చని శరీరంలోని తేడాలను గమనించినప్పుడు వెంటనే వైద్యుని సంప్రదించడం ద్వారా ప్రాథమిక దశలోనే ఈ క్యాన్సర్ను గుర్తించి అద్భుతమైన రేడియోథెరపీ చికిత్స ద్వారా రోగిని నయం చేయవచ్చని ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు. ముఖద్వార క్యాన్సర్కు టీకా అందుబాటులో ఉందని ఈ టీకాను 15 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్య వయసు ఉన్న స్త్రీలు తీసుకోవడం ద్వారా ఆ క్యాన్సర్ పూర్తిగా రాకుండా చేసుకోగలమని అన్నారు. కానీ బ్రెస్ట్ క్యాన్సర్కి టీకా అందుబాటులో లేదని ప్రాథమిక దశలో గుర్తించకపోవడం ద్వారా చాలామంది ఈ వ్యాధితో మరణిస్తున్నారని అందుకే సంపూర్ణమైన అవగాహన కలిగి ఉండాలని అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడి చికిత్స ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొంది ఉన్న కొంతమంది పేషెంట్లు అవగాహన కలిగించడం ద్వారా చాలామందిలో ధైర్యం కలిగింది. వైద్య విద్యార్థులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్పై పోస్టర్ ప్రజెంటేషన్ ద్వారా వచ్చిన విద్యార్థులందరికీ అర్థమయ్యే రీతిలో వివరించిన తీరును అందరినీ ఆకట్టుకుంది. వక్తృత్వ పోస్టర్ ప్రజెంటేషన్ పోటీల్లో గెలుపొందిన వైద్య నర్సింగ్ విద్యార్థులకు ప్రిన్సిపల్ ఇతర అతిథులు ప్రశంసాపత్రం మెడల్తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు కళాశాల ప్రిన్సిపల్ నీరజ జ్ఞాపికను బహుకరించారు. ఈ కార్యక్రమంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పర్యవేక్షకుడు ఆచార్య డాక్టర్ కెఎల్ సుబ్రహ్మణ్యం, అకాడమిక్ వైస్ ప్రిన్సిపల్ ఆచార్య డాక్టర్ శ్రీదేవి, ఆచార్య డాక్టర్ షారోన్ సోనియా, సర్జరీ ఇన్ఛార్జ్ డాక్టర్ శివశంకర్ నాయక్, రేడియోథెరపీ ఇన్ఛార్జ్ ఆచార్య డాక్టర్ ప్రశాంతి, పేథాలజీ హెచ్ఓడి డాక్టర్ శివశంకర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆద్రెడ్డి పరదేశి నాయుడు, ఎస్పీఎం జనరల్ సర్జరీ విభాగంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, మెడికల్ కళాశాల ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు, మెడికోలు, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల శ్రీ సాయి నర్సింగ్ కళాశాల, పద్మావతి నర్సింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ అక్టోబర్ మాసము మనకు బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా అవలంబిస్తాము. సో ఈ మంత్లో ప్రధాన ఉద్దేశం ఏమంటే ఈ కార్యక్రమము ప్రజల్లో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ అంటే వాళ్ళు అర్లీగా తెలుసుకోవడానికి అంటే తొలి దశలోనే క్యాన్సర్ ఉందా లేదా అని తెలుసుకోవడం ఎట్లాగా. సో ప్రతి ఈ క్యాన్సర్ అనేది మనకు అర్లీ ఏజ్ గ్రూప్ నుంచి అంటే 30 ఏళ్ళ నుంచి రావచ్చు, 20 సంవత్సరాలకు రావచ్చు. సో ముసలి వాళ్ళకు కూడా రావచ్చు, 60-70 ఏళ్ళ వాళ్ళకు కూడా రావచ్చు. కాబట్టి సో ఏదైనా బ్రెస్ట్లో రొమ్ములో ఏదైనా గడ్డ ఉంటుంది, చిన్నది కానీ పెద్దది కానీ, ఎలా తెలుసుకోవాలి, ఎప్పుడు మనం డాక్టర్కి సంప్రదించి ఏ టెస్ట్లు చేసుకోవాలి అనే అవగాహన ప్రజల్లో కల్పించడానికే ఈ మంత్ను పింక్ మంత్ అంటారు. సో ఈ ఉద్దేశం ఏమంటే మనందరికీ ప్రతి ఒక్కళ్ళకు ఈ క్యాన్సర్ అనేది ఎలా అంటే డయాగ్నోసిస్ ఎలా చేయాలి, సో మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఎట్లా చేసుకోవచ్చు, సో చిన్నపిల్లలు ఇంట్లో వాళ్లకు అవగాహన కలిగించాలి, చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ, సో బయట వాళ్ళకు కూడా మనము అలాగే వాళ్లకు ఏదైనా రొమ్ములో ఏదైనా గడ్డ కానీ ఏదైనా నీరులాగా కానీ ఏది వచ్చినా కూడా ఎట్లా ఎగ్జామ్ చేసుకోవాలి, సో చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏదైనా డిఫరెంట్గా అనిపిస్తే, గడ్డలాగా అనిపిస్తే వాళ్ళు వెంటనే దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళి సంప్రదించి సో ఆ టెస్టులన్నీ చేయించుకొని తగు వైద్యము తీసుకోవాలి. సో ఇప్పుడున్న మనకు ఫెసిలిటీస్, సో అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో అన్ని ఫెసిలిటీస్లు ఉన్నాయి. సో ఆరోగ్యశ్రీ కింద కూడా మనకు అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి
సో ప్రజలందరూ ఈ వ్యాధి వస్తే మనం ఎక్కువ ఖర్చు పెట్టుకోవాలి, మనము ట్రీట్మెంట్ తీసుకోలేమేమో అన్న భయం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా అంటే గడ్డగా కానీ ఏది ఉన్నా కూడా వెంటనే హాస్పిటల్కి వచ్చి అన్ని టెస్టులు చేయించుకొని వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో మన తొలి దశలోనే కనుక్కుంటే వాళ్ళ సర్వైవల్ అంటే వాళ్ళ జీవితకాలము ఎక్కువ ఉంటుంది. సో ఫోర్త్ స్టేజ్లో కనుక్కుంటే కొంచెము వాళ్ళ సర్వైవల్ రేట్ తగ్గిపోతుంది. కాబట్టి మనం ఇవన్నీ ప్రజల్లోకి చెప్పాలి. సో కొంతమంది ఉన్నా కూడా చెప్పరు. ముసలి వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ వయసులో ఏంటి ఈ ప్రాబ్లము, మనం ఎందుకు చెప్పాలని చెప్పకుండా అది అలాగే పెద్దగా అయిపోయి పగిలిపోయి పెద్ద పుండులాగా అయ్యే వరకు వాళ్ళు రారు. కాబట్టే మనము ప్రతి ఒక్కళ్ళకు రూరల్ ఏరియాస్లో ఇంటీరియర్గా ఉన్న ప్లేసెస్లో ఖచ్చితంగా మనము వాళ్లకు వీటి గురించి పెద్దవాళ్లకు ముసలి వాళ్లకు చెప్పాలి, మిడిల్ ఏజ్ వాళ్లకు చెప్పాలా, యంగ్గా ఉండే వాళ్ళకు కూడా 10-15 సంవత్సరాల పిల్లలకు కూడా చెప్పాల్సిన టైం ఇది. సో ఎందుకంటే ఇప్పుడున్న మన ఆహారం అలవాట్లు కానీ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వలన కానీ ఏ దానివల్ల అయినా మనకు రావచ్చు. సో స్పెసిఫిక్గా ఇది దీనివల్లే వస్తుందని కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, కానీ అవి లేకపోయినా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకు ఏదో ఒక రకంగా క్యాన్సర్ అనేది జబ్బు బయటపడుతుంది. కాబట్టి అందరూ ప్రతి ఒక్కళ్ళు మన జాగ్రత్తగా ఆహారం అలవాట్లు మార్చుకోవాలి. ఏదొచ్చినా కూడా డాక్టర్ దగ్గరికి రావడానికి ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి. సో దీని గురించి అవగాహన కల్పించడానికి యాప్ కూడా ఉంది. సో మనం ఈ యాప్ గురించి పబ్లిక్లో చెప్తే వాళ్ళు కొంచెము ఈ మొబైల్లో చూసుకుంటే అందరూ స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి కాబట్టి అట్లీస్ట్ ఆ స్మార్ట్ ఫోన్లో ఇది ఏంటి అనేదన్నా వాళ్ళు చూసుకొని కొంచెము వాళ్లకు అవగాహన అనేది డెఫినెట్గా వస్తుంది. సో ఈ సందర్భంగా మేము చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కళ్ళు ఈ క్యాన్సర్ అవేర్నెస్ గురించి తెలుసుకోవాలి. సో ఏమేమి సదుపాయాలు ఉన్నాయి, ఎలా మనము దాన్ని తెలుసుకోగలము, మనం అది రాకుండా ఎలా ప్రివెంట్ చేయగలము, వస్తే ఎలా ప్రొసీడ్ అవ్వాలనే అన్నీ మనం ఈ మీటింగ్స్ వలన ప్రజలందరికీ తెలియజేయడానికి ఒక అవకాశము. సో మా కాలేజీలో డిపార్ట్మెంట్ సర్జరీ డిపార్ట్మెంట్, కమ్యూనిటీ మెడిసిన్, పెథాలజీ, రేడియోథెరపీ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి ఈరోజు ఈ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. సో మీరందరూ ఈ మెసేజ్ను ప్రజల్లోకి పంపించి వాళ్ళు ఎలాగైనా ఈ దీని గురించి ఈ జబ్బు గురించి తెలుసుకొని ఏదైనా ఇది చదివిన తర్వాత అయినా వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళ హాస్పిటల్కి వచ్చి చెక్ చేయించుకోవడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.